హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రభుత్వ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్కి మనం కనుక అప్లై చేస్తే, మనకు జాబ్ కనుక వస్తే మనం సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా తెలుగులో ఎగ్జామినేషన్ రాసే అవకాశం కూడా ఇచ్చారండి. మీరు కావాలనుకుంటే ఇంగ్లీష్లో రాయొచ్చు, లేదా తెలుగులో కావాలి మాకు కంఫర్టబుల్గా ఉంటుంది అనుకుంటే తెలుగులో కూడా రాసుకోవచ్చు. అందుకోసమని ఈ నోటిఫికేషన్ ఎవరి కూడా మిస్ చేసుకోవద్దు. ఇందులో వచ్చేసి ఐటీఐ చేసిన వాళ్ళకు వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది, డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక వీడియోని మాక్సిమం ఎండ్ వరకు చూడండి, లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇక ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయడం ద్వారా డైలీ ఇటువంటి జాబ్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ నేమ్ చేంజ్ చేసి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని పెడదాం అనుకుంటున్నాను. ఏ విధంగా ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి రావడం జరిగింది. మనకి ఇక్కడ చూసినట్లయితే గౌట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అని ఇవ్వడం జరిగింది, కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది గవర్నమెంట్ సంస్థ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక మనకు తాండూర్ యూనిట్ తెలంగాణలో, అదేవిధంగా రాజ్భవన్ యూనిట్ హిమాచల్ ప్రదేశ్లో పోస్టింగ్స్ అయితే ఇస్తారు. మనం తెలంగాణలో చేసుకునే అవకాశం అయితే ఉంది, కాబట్టి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు, తెలంగాణకు చెందిన వాళ్ళు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే విధంగా ఇచ్చారు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పోస్టులు ఎన్ని ఉన్నాయని చూసినట్లయితే సివిల్ విభాగానికి సంబంధించి 4 పోస్టులు ఇచ్చారు. ఎలక్ట్రీషియన్లో 9, ఇన్స్ట్రుమెంటేషన్కు సంబంధించి 6, వెల్డర్కి 13, ఫిట్టర్కి 13, ఎంటీఓ మెషిన్ టూల్కు సంబంధించి 5, మైనింగ్కు సంబంధించి 1 పోస్టు, ప్రొడక్షన్కు సంబంధించి 9 పోస్టులు ఇచ్చారండి. ఇవి వచ్చేసి డిగ్రీ వాళ్ళకు తీసుకోవడం జరుగుతుంది ప్రొడక్షన్లో సంబంధించి. ఇక మనకు క్లియర్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి అని అంటే, సివిల్ విభాగానికి సంబంధించి డ్రాఫ్ట్స్మెన్ ట్రేడ్ ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేస్తారో 2 ఇయర్స్ రెగ్యులర్గా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రతి దానికి కూడా ఐటీఐ ఉండాలి. మనకు వచ్చేసి డిగ్రీ వాళ్ళకు ఐటీఐ అవసరం లేదు, డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. 2 ఇయర్స్ రెగ్యులర్ ఐటీఐ ఉంటే సరిపోతుంది. ఎలక్ట్రీషియన్కు సంబంధించి ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసి ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్లో కనుక చూసినట్లయితే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్ లేదా ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వెల్డర్ పోస్టులకు వచ్చేసి వెల్డర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిట్టర్కు సంబంధించి ఫిట్టర్ చేసిన వాళ్ళు చేసుకోవడానికి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత వచ్చేసి మెషిన్ టూల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మెకానిక్, మెషిన్ టూల్, మెయింటెనెన్స్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మైనింగ్కు సంబంధించి 2 ఇయర్స్ ఎవరైతే రెగ్యులర్ ఐటీఐ కంప్లీట్ చేస్తారో ఎగ్జవేటర్ ఆపరేటర్కు సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా స్టోన్ మైనింగ్ మెషిన్ ఆపరేటర్ చేసిన వాళ్ళు, లేదా మెకానిక్ మైనింగ్ మెషినరీ చేసిన వాళ్ళు, లేదా సెకండ్ క్లాస్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ప్రొడక్షన్ విభాగానికి సంబంధించి ఎవరైతే 3 ఇయర్స్ రెగ్యులర్గా, మనకు ఓపెన్ డిగ్రీ కాదండి, రెగ్యులర్లో చేసిన వాళ్ళు మాత్రమే, బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు, బీఎస్సీలో కెమిస్ట్రీ విభాగంతో చేసిన వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఇచ్చారు. బీకామ్ వాళ్ళు, బీఏ వాళ్ళు చేసుకోవడానికి అయితే ఇవ్వలేదు. ఇక ఏజ్ రిలాక్సేషన్కు సంబంధించి ఏజ్ వచ్చేసి ప్రతి పోస్టుకు కూడా 27 సంవత్సరాలు మించకుండి ఉండకూడదు. అయితే ఒకవేళ మాకు దాటిపోయింది అనుకుంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 3 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ పోస్టులకు వచ్చేసి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. చివరి తేదీ కనుక చూసినట్లయితే అక్టోబర్ 25వ తేదీ వరకు మనం అప్లికేషన్ చేసుకునే విధంగా ఇచ్చారు, కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ఇక ఫీజు వివరాలు కనుక చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి యూఆర్ క్యాండిడేట్స్, ఓబీసీ వాళ్ళు 750 రూపాయల ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఫీమేల్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు 250 రూపాయల ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక దీని సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, మనం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. అయితే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చెప్పారు, కానీ ఒకవేళ కుదిరకపోతే కనుక రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా పెట్టొచ్చు అనే అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ అన్ని మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది పేపర్స్లో వచ్చేసి. పార్ట్ 1కు సంబంధించి సబ్జెక్టు నాలెడ్జ్ అంటే మీరు ఏ ట్రేడ్ చేశారో లేదా దానికి సంబంధించి ఎవరైనా డిగ్రీ వాళ్ళ నుండి అప్లై చేస్తే వాళ్ళకు వచ్చేసి వాళ్ళ క్వాలిఫికేషన్కు తగ్గట్టుగా పెట్టడం జరుగుతుంది 70 క్వశ్చన్లు. తర్వాత పార్ట్ 2లో వచ్చేసి 50 క్వశ్చన్స్ ఇస్తారండి. ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఆప్టిట్యూడ్ టెస్ట్ అని అంటారు దీన్ని. ఇందులో కనుక చూసినట్లయితే జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ అండ్ రీజనింగ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ ఇస్తారు. అయితే ఇక్కడ నేటివ్ మార్కింగ్ లేదు, సపరేట్గా దేని దానికి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎగ్జామ్లో ఎంత బాగా పర్ఫామ్ చేస్తే మీకు జాబ్ వచ్చే అవకాశాలు దీని ద్వారా తీసుకోవడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ కనుక చూసినట్లయితే హైదరాబాద్, తెలంగాణ ఇవ్వడం జరిగింది. మనం ఆప్షన్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు ఆప్షన్లో పెట్టుకుంటే మనకైతే వాళ్ళ సెంటర్ అయితే ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి టీఏడిఏస్ అయితే ఏం ప్రొవైడ్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు, తర్వాత మీకు ఎప్పుడైతే జాబ్లోకి వెళ్తారో అప్పుడు మొత్తంగా రావడం జరుగుతుంది. మీకు ఇనిషియల్గా 12 నెలలు అయితే
ట్రైనింగ్ ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ట్రైనింగ్లో వచ్చేసి మీరు పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంప్రూవ్ కాకపోతే కనుక మిమ్మల్ని టర్మినేట్ చేస్తామని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ట్రైనింగ్ సమయంలోనే మనకి ఇక్కడ చూసినట్లయితే శాలరీ ఇవ్వడం జరిగింది. 8,400 రూపాయలు ఇనిషియల్గా ట్రైనింగ్ సమయంలో ప్రొవైడ్ చేస్తారు స్టైపెండ్ కింద. తర్వాత వచ్చేసి మీకు చాలా అలవెన్సెస్ అయితే రావడం జరుగుతుంది. మీకు అకామడేషన్ ప్రొవైడ్ చేస్తారు, మెడికల్ ఫెసిలిటీస్ ఈ విధంగా చాలా అయితే ఇవ్వడం జరుగుతుంది క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇక దీనికి సంబంధించిన జనరల్ కండిషన్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. మీకు పీడిఎఫ్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలి అనుకునే వాళ్ళు చదువుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి, ఎందుకంటే ఇటువంటి అవకాశాలు అయితే మనకు రావు. ఎగ్జామినేషన్ తెలుగులో రాసే అవకాశం ఉంది కాబట్టి మీరు టెన్షన్ పడకుండా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేస్తేనే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.